కరోనా వచ్చింది దాని చేయలేకపోయినాం కానీ దాని కూడా తప్పకుండా కుప్తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా మరి టైగర్ రిజర్వ్ కాంగ్రెస్ వాళ్ళే చేసిరు అది కూడా మనకు సంబంధం లేదు వాళ్ళు పోకుంటా పోకుంటా 2013 లో చాలా అశాస్త్రీయంగా అనాలోచితంగా ఆలోచన లేకుండా ప్రజలకు ఏమేం నష్టమైతదనే సోయి లేకుండా ఏదో చేసిరు పారిసిపోయింది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా దాని శాస్త్రీయంగా మంచిగా చేస్తాం మీ మీద పెట్టిన ఆంక్షలు అభివృద్ధి గడ్డంగా ఉన్న అన్నిటిని కూడా తొలగిస్తాం మీకు 100% మా తమ్ముడు జాన్సన్ ని దగ్గర ఉండి అన్ని పనులు కూడా టైగర్ రిజర్వ్ సంబంధించి దగ్గర ఉండి చేయిస్తాడు హైదరాబాద్ లో చేయాల్సిన పని నేను చేయిస్తాను చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు మరి మీరు అడగొచ్చు అన్నా సరే ఇదివరకంటే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండ్రు ఇదివరకంటే మరి కేసీఆర్ కిట్లు ఇచ్చిండ్రు ఇదివరకు రైతు బంధు ఇచ్చిండ్రు 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు మంచి నీళ్లు కూడా బాగానే అయ్యింది కానీ మరి రేపేం ఇస్తారు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకేమొస్తది అని మా ఆడబిడ్డలు అడుగుతారు నాకు తెలుసు అందుకే మీరు జాగృతగా వినాలా డిసెంబర్ 3 తర్వాత ఇక్కడ కోడళ్ళు చాలా మందికి అలవాడతారు కోడళ్ళందరూ కొద్దిగా మా మీద కోపంగా ఉన్నారు మా అత్తలకు పెన్షన్ వస్తుంది మరి మా సంగతి ఏందంటారు కోడళ్ళు అందుకే కోడలమ్మలందరికీ శుభవార్త కోడళ్ళు ఎవలెవలే తున్నారో ఇక్కడ 18 ఏళ్ళ నుండి ఆడబిడ్డలందరికీ డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కొత్త పథకం చాలు చేస్తున్నాం దాని పేరు సౌభాగ్య లక్ష్మి నెలకు 3000 రూపాయలు మీ ఖాతాలో వేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎట్లయితే మీ అత్తలకు వస్తుందో మీకు అట్లనే నెలకు 3000 తప్పకుండా మీకు కూడా ఇస్తాం మరిగా కోడళ్ళకు పెంచితే అత్తలకు ఇంకా పెంచాలి కదా అత్త కొద్దిగా మీద ఉండాలి కదా అందుకే ఏం చేస్తున్నామంటే అత్తమ్మలకు కూడా పెద్ద వయసులో ఉండే తాతలు అవ్వలు ఎవరైతే ఉన్నారో గీతన్నలు నేతన్నలు ఎవరైతే ఇలా ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త ఇలా మీకు 2000 పెన్షన్ వస్తున్నది 3 తారీఖు తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతాం 5000 రూపాయల పెన్షన్ మీకు చేయబోతున్నాం ఆసరా పెన్షన్ అనే మాట విజ్ఞప్తి చేస్తాం అదే విధంగా మోడీ గారు మస్తు మాటలు చెప్పిండు ఇక్కడ ఉండే రమేష్ రాథోడ్ కూడా మస్తుగా మాటలు చెప్తున్నాడు నేను ఇది చేస్తా అది చేస్తా అల్లం బిల్లం చాలా కథలు చెప్తారు బీజేపీ వాళ్ళు ఏం చెప్పిండు బీజేపీ ఆయన మోడీ 2014 లో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడు అచ్చనే 15 లక్ష వచ్చిన వాళ్ళు రమేష్ రాథోడ్కి ఏంటి రానోళ్ళంతా మాకేంటి ఓట్లు అర్థమైందా వచ్చిన వాళ్ళు 15 లక్ష వడ్డోళ్ళు బీజేపీని కొట్టేయండి ఎవరికైనా వడితే దెబ్బన తప్పిదారి ఎవరికైనా వడ్డా ఏంది ఖానాపురంలో ఒక్క మనిషికి ఎవరికైనా వచ్చిందా 15 లక్ష ఎవడతలేదు లేదా పచ్చి మోసగాడ నరేంద్ర మోడీ మోసగాడేనా బీజేపీ వాళ్ళు పచ్చి మోసగాడలేనా మళ్ళీ వాళ్ళ కోట్లేసి తనిచ్చుకుందామా మళ్ళా 400 రూపాయలు ఉండే సిలిండరు ఏది మోడీ వచ్చిన్నాడు ఏమన్నాడు అన్నాడు ఏ మన్మోహన్ సింగ్ నీతో నైతలేదా నువ్వు దిగిపో నన్ను కూసోబెట్టు నేను చేస్తా నేను ఉద్ధారకం చేస్తా అన్నాడు ఏం చేసిండు మరి అలా 400 సిలిండర్ ఎంత అయింది అలా వినవర్తలేదు 400 సిలిండర్ ఎంత అయింది 1200 అయిందా అందుకే కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకు శుభవార్త చెప్తున్నాడు ఏ సిలిండర్ నైతే మోడీ గారు 400 నుంచి 1200 చేసిండో 800 రూపాయలు పెంచిండో ఆ 800 మా ఆడబిడ్డల కోసం నేను భరిస్తా ఆడపిల్లలకు 400కే సిలిండర్ ఇస్తా అంటున్నాడు మన నాయకుడు కేసీఆర్ గారు మంచి మాట నేను అయితే మంచి పనేనా మంచి పనేనా చెల్లె ఆకుపచ్చ చీర చెప్పు మంచి పనేనా కనబడుతున్నావు ఎదురుగా 400 రూపాయలకు సిలిండర్ తెల్ల కారట్లు ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయలేవట్రు తెల్ల కారట్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు చేయలేవట్రు జనం గట్టిగా లేవట్రు చెయ్యి అంటే మొండి చేయి కాదు మొండి చేయి డేంజర్ దరిద్రానికి నేస్తం హస్తం అదొద్దు మొండి చేయండి కాదు పిడికిలి 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 లేవట్టాలి పిడికిలి అచ్చా మీ అందరికి తెల్ల కార్డులు ఉన్నాయి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త మరి భూవ పెట్టే స్థాయికి ఎదిగినరు వరి ఎక్కడ చూసినా వరి బ్రహ్మాండంగా వండిస్తాను అందుకే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇవాళ దొడ్డు బియ్యం ఏదైతే వస్తుందో అది బంద్ చేస్తాం బంద్ చేసి మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదాలు సన్న బియ్యం కూడా మీకు అందజేస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకొక పథకం కూడా చాలు చేస్తున్నాం ఎట్లయితే రైతు బీమా ఉన్నదో ఇలా గుంటేడు జాగుండే రైతుకు కూడా 5 లక్షల జీవిత బీమా ఉన్నది రైతు బీమా దేశంలో ఎక్కడ లేదు ఒక్క తెలంగాణలో ఉంది కానీ మరి మాకు భూమి లేదు
మా సంగతి ఏందని కొంతమంది అడుగుతారు భూమి లేనోళ్ళకు కూడా భరోసాని ఇస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా దీమాని ఇస్తూ కేసీఆర్ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి కొత్తగా మీకు పొలం ఉన్నా లేకపోయినా భూమి ఉన్నా లేకపోయినా మీ అందరికి కూడా 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని కూడా కొత్తగా చాలు చేయబోతా ఉన్నాం ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నోళ్ళు ఉన్నారా అసైన్డ్ భూములు ఉన్నోళ్ళు చేయలేవట్రు అసైన్డ్ భూములు ఉన్నోళ్ళకు కూడా ఒక శుభవార్త కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ 3 తర్వాత మీ ఆశీర్వాదంతో మా తమ్ముడు జాన్సన్ ఇక్కడ గెలువంగనే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గాంగనే అసైన్డ్ భూముల మీద సంపూర్ణమైన హక్కులు మీకే ఇస్తాం మీరు కావాలంటే అమ్ముకోవచ్చు బ్యాంకులో పెట్టుకోవచ్చు మీ పిల్లలకు ఇచ్చుకోవచ్చు అసైన్డ్ భూముల మీద కంప్లీట్ అధికారం మీకే ఇయ్యబోతున్నామని మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్ని డెవలప్‌మెంట్లు జరిగినాయో చూడండి ఇవాల బ్రహ్మాండంగా మన వైద్యం బాగుపడుతున్నది విద్య బాగుపడుతున్నది అన్ని బాగైతున్నాయి ఇన్ని బాగా చేసుకుంటుంటే మనం మన ఇంటి పార్టీ నిడిచిపెట్టి ఎవన్ దగ్గరకో ఇంకొన్ దగ్గరికి ఎందుకు పోవాలి ఆలోచించండి ఢిల్లీ పార్టీలు తెలంగాణలో ఎందుకు ఉండాలి ఆలోచించండి ఇయల 10 సంవత్సరాల తర్వాత 50 ఏళ్లలో వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు వేరే ఆలోచన మనం ఎందుకు చేయాలి ఆలోచించండి ఇక్కడ ఉన్నది జాన్సన్ కాదు ఇక్కడ నిలబడ్డది జాన్సన్ కాదు ఇక్కడ నిలబడ్డది మీరు చేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇలా మీరు జాన్సన్ చేసే ప్రతి ఓటు కారు గుర్తు మీద వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారి దగ్గరికి పోతుంది ఇప్పుడు నేను చేసిన పథకాలన్నీ తెస్తుంది అదే మీరు వేరే పార్టీలకు ఓటేస్తే ఆ ఓటు సీదా ఢిల్లీకి పోతుంది ఢిల్లీలోని చేతిలో మన జుట్టు మళ్ళొకసారి మిగులుతుంది 58 ఏళ్ళు సతాయించిందే మనను ఢిల్లీ వాళ్ళు అదే విధంగా ఇవాళ మళ్ళొకసారి సతాయించే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ బొండిగబిసికే ప్రయత్నం చేస్తున్నది మళ్ళా గదే ఢిల్లీ వాళ్ళు అయినా నాకు తెలియకడుగుతా బయటికి వెళ్ళి ఉత్తర నాయకులను తెచ్చుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ సన్నాసులను నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నోళ్ళకు చాతాయిత లేదా ఇక్కడ ఉన్నోళ్ళకు చేవ లేదా యాడికెళ్ళో డీకే రావాలి సిద్ధరామయ్య రావాలి మోడీ రావాలి అమిత్ షా రావాలి ఇక్కడ ఉన్నోళ్ళతో అయితలేదా కేసీఆర్ తో కొట్లాడు బయటికి వెళ్ళి ఉద్రగాలందరినీ తెచ్చుకుంటున్నారు అందుకే నేను అంటున్నా ఎట్లున్నదంటే కాంగ్రెస్ బీజేపీ ల కథ ఎందుకంటే మన జన్నారామసన్ ఊళ్ళనే ఒక భార్య భర్త ఉండే వాళ్ళిద్దరు పాపం పొద్దుగాలంతా కష్టం చేసి సాయంత్రం భూవదని తందుకొచ్చిర్రు వచ్చే వరకు కూర్చొని భోజనం చేస్తుండ్రు ఆయనతో పైకి వెళ్ళి చెత్తు మీదకి వెళ్ళి ఒక తేలు ఊసిపోయి కింద పడ్డది తేలు కింద పడ్డది పడగానే భార్య లొలిపెట్టింది అయ్యో తేలు 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 కుడుతుంది 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 అన్నది అనగానే ఆయన లేచి బయట కురుకుతున్నాడు మగ ఆయన భర్త ఏడికొత్తున్నావా తేలు ఈడుంది అంటే బయట మగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వేయండి ఒక అట్లనే ఉండదు కాంగ్రెస్ బీజేపీల కథ కూడా ఇక్కడ ఉన్నోళ్ళకు చాతనైతే లేదు ఇక్కడ ఉన్నోళ్ళకు దమ్ము లేదు దద్దమ్మలు మాట్లాడితే ఢిల్లీ దిక్కు చూస్తారు మాట్లాడితే టికెట్లు కావాలంటే ఢిల్లీ బీఫారం కావాలంటే ఢిల్లీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ ఇప్పుడు నేను చెప్పిన కవాల్ టైగర్ రిజర్వ్ దాని మీద ఉన్న ఆంక్షలు ఎత్తేయాలంటే జాన్సన్ సీదా వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటే పని అయిపోతుంది అదే వాళ్ళ కోటేస్తే ఆడిపోతారు ఢిల్లీ పోవాలి ఆ ఢిల్లీ వాడు టైం ఇవ్వాలి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఎక్కే విమానం దిగే విమానం అది అయ్యే పనేనా ఆలోచించండి ఆగం కాకండి మన చేతుల్లో ఉండాలన్నా నిర్ణయం మన తెలంగాణలో చేతుల్లో ఉండాలన్నా నిర్ణయం లేదా మళ్ళీ ఢిల్లీ చేతుల్లో మన జుట్టు పెట్టి ఆగమైదామా ఆలోచించుండ్రి ఇక్కడ మా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు మీరు ఆలోచన చేయాల ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు కానీ 9.5 ఏళ్లలో హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరినైనా ఒకటే తీరిగ చూసుకున్నాడు కేసీఆర్ బతుకమ్మ చీరలు హిందూ ఆడబిడ్డలకు పెడితే హమారే గరీబ్ ముసల్మాన్ బచ్చియో కే లియే ఆజ్ రంజాన్ కే వక్త్ ఆప్కో భీ ఏక్ తోహఫా దియా జా రహా హై సాథ్ హీ సాథ్ అగర్ క్రిస్టియన్ హై తో క్రిస్మస్ మే ఆప్కో తోహఫా దియా జాతా హై సాథ్ హీ సాథ్ ఏక్ ఔర్ చీజ్ భీ మే కహనా చాహతా హూం కేసీఆర్ సాహబ్ నే కభీ భీ మజ్హబ్ కే నామ్ పే సియాసత్ నహీ కియా కభీ భీ ఇన్సాన్ కో ఇన్సాన్ కీ తరహ దేఖా హై కేసీఆర్ నే కేసీఆర్ సాహబ్ ఏక్ హీ చీజ్ మే విశ్వాస్ రఖతే హై కభీ మక్దూమ్ మయ్యుద్దీన్ నే కహా తా హయాత్ లేకే చలో ఖయానాత్ లేకే చలో చలేతే చలో సారే జమానే కో సాత్ లేకే చలో కులం లేదు మతం లేదు కులం కూడు పెట్టదు మతం కూడు పెట్టదు మనిషి గుణం ముఖ్యము ఎలా మా తమ్ముడు చదువుకున్న